Hello friends, ela unnaru andariki namaskaram. Nenu mee Ganesh, meeru chustunnaru Ganesh Universe channel. Friends, ee video lo oka kotta unboxing tho mee munduku vachesanu. Ade fronTech wireless mouse. Friends, idi meeku sadharananga online lo purchase cheyalante 450 rupees varaku cost avutundi. Kaani idi nenu 400 ke purchase chesanu. Ela enti ivanni telusukovalante let's get into the video. Friends, this is a fronTech wireless mouse. Budget lo meer oka wireless mouse kondam anukuntunte, yeah, this one is the option. Chala baaguntundi mouse aithe, and deeni oka features vachesadappudiki 2.4 GHz frequency, ante kaakunda USB plug and play, USB ki connect chesukoni vaadukochu anamata. Mana laptops edaithe vaadiki connect chesukochu, ante kaakunda desktops ku kuda connect chesukochu with 1000 dpi. And deeni yokka major special feature entante, chaala varaku nenu oka mouse use chestunnanu antaku mundu nunchi, idi Logitech M221. Deeniki on off button rendu untai, chudandi on lo undi ippudu. Yes, this one is off, red color lo untundi. So deeniki light kuda em undadu, ante light kuda on avadu, silent click anamata. Idi nokkina gaani sound vinapadadu anamata. Silent click M221, idi naaku 700 cost ayindi. Idi nenu 2020 lo purchase chesanu, dadapu 2 years avutundi, inta varaku etuvanti defect aithe ledu. ఈ మౌస్ కి ఆన్ ఆఫ్ రెండు ఉంటాయి, కానీ దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఆన్ ఆఫ్ లేదు. ఆటోమేటిక్ గా మీరు ల్యాప్టాప్ ఆన్ లో ఉన్నంత వరకు ఆన్ లో ఉంటుంది, తర్వాత ఆఫ్ అయిపోతుంది. అంతేకాకుండా ఇది 2.4 GHz, సేమ్ ఇది కూడా 2.4 GHz. అంతేకాకుండా ఇది లాజిటెక్ కంపెనీ విత్ ఇదేమో fronTech కంపెనీ. ఇది మీకు డైరెక్ట్ గా డిటిడిసి కంపెనీ తెలుసు కదా, డిటిడిసి వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద డెలివరీస్ అనేవి చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళే ఒక స్టార్టప్ లాగా ఫామ్ అయ్యి ఒక స్టార్టప్ అయితే స్టార్ట్ చేశారనమాట. డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్లో 430 to 450 వరకు ఉంటుంది. వీళ్ళు ఫ్రీ డెలివరీ విత్ 400కి అవైలబుల్గా అందిస్తారు. ఓకే, ఇక ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూద్దామా, ఇన్సైడ్ ద బాక్స్ ఏముందో చూద్దామా. Yeah, let's open this. Inside the box monkey, mouse aithe icharu paina top lo chusukunnatlayite fronTech wireless mouse MS3003 din pair aithe adi rasundi, and www.neotechindustries.com technology for tomorrow villu manufacturer aithe. అంతేకాకుండా సైడ్ వచ్చేటప్పటికి మనకి స్పెసిఫికేషన్స్తో పాటు స్పెషల్ ఫీచర్స్ కూడా ఇక్కడ రాసున్నాయి, అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇంపోర్టెడ్ అండ్ మార్కెటెడ్ బై న్యూటెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. అండ్ ఎంఆర్పి వచ్చేటప్పటికి 500 ఆన్ ద బాక్స్ రాసుంది. మనకి వీళ్ళు ఎఫెక్టివ్గా 400కి ఇవ్వడం అనేది చాలా మంచి ప్లస్ పాయింట్. అంతేకాకుండా దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేటప్పటికి ప్రోస్ వచ్చేటప్పటికి ఆటో ఆన్ ఆఫ్, కాన్స్ వచ్చేటప్పటికి దీనిలో బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. అదొకటి నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అండ్ ఇన్సైడ్ ద బాక్స్ మనకి మౌస్ మాత్రమే ఉంది. సో ఈ మౌస్ అయితే ఓపెన్ చేద్దాం. సమయానికి నా దగ్గర బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ అరేంజ్ ద బ్యాటరీస్. సో ఇది దీని డిజైన్ అయితే చాలా బాగుంది, కొంచెం గరుగ్ గరుగ్గా అలా ఉంది. సో ఏంటంటే ఎక్కువసేపు వర్క్ చేస్తుంటే ఏళ్ళు స్లిప్ అవ్వకుండా ఉంటాయని అనిపించింది. సో బ్యాటరీస్ ఓపెన్ చేసి చూస్తే నో బ్యాటరీస్, బ్యాటరీ సేయంగానే ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో ఈలోపు మనం మన ల్యాప్టాప్ని సెటప్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని నేను ఇప్పుడు మాన్యువల్గా మీ ముందే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ముందుగా మౌస్లో ఇచ్చిన కేబుల్ని దానికి ఇన్సర్ట్ చేయండి, తర్వాత ల్యాప్టాప్ అన్లాక్ చేసుకోండి. మీకు కనపడడం కోసం నేను కొంచెం మ్యాక్సిమైజ్ చేశాను. చూడండి దీని యొక్క క్లిక్, అంతేకాకుండా ఇది స్క్రోలింగ్ కూడా బాగానే చేస్తుంది. అంతేకాకుండా ఈ క్లిక్ చూడండి, రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ చూడండి, క్యాన్సిలేషన్ ఇవన్నీ కూడా చాలా బాగుంది.
తర్వాత రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా మాన్యువల్ టెస్టింగ్ అంతేకాకుండా అన్బాక్సింగ్ వీడియో మొత్తం అంతా కూడా ఈ వీడియోలో కవర్ చేసాము. సో ఈ ప్రోడక్ట్ పై నా ఒపీనియన్ ఏంటంటే అండర్ బడ్జెట్ 500 లో మీరు తీసుకుందాము అనుకుంటుంటే ఇది బెస్ట్ ఆప్షన్. లేదు నాకు 1000 పైన కావాలి అనుకుంటే కనుక బెటర్ గో ఫర్ లాజిటెక్ గేమింగ్ కానివ్వండి, ఇలాంటివి మీరు ప్రిఫర్ చేయొచ్చు. దీన్ని నేను ప్రిఫర్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి ఆటోమేటిక్ ఆన్ ఆఫ్, అంతేకాకుండా దీని యొక్క డిజైన్, ఈ రెండు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. బ్యాటరీలు ఇచ్చుంటే మస్తుండేది.